స్మృతి పురాణానామాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం యజ్ఞోత్సరి ఓం సహనావవతు సహనౌభునక్తు సహ వీర్యం కరవామహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై ఓం శాంతి శాంతి శాంతి. యద్వై తన్న విజానాతి విజానం వై తన్న విజానాతి నహి విజ్ఞాతుం విజ్ఞాతే విపరిలోపో విద్యతే అవినాశిత్వాత్ నతు తద్వితీయమస్తి తపోన్యద్విభక్తం యద్విజానీయాత్. నిరవయవేషు అనేకాత్మక శక్తితే కల్పయుతం అని ఆ పేర చూశాం మనం. నిరవయవముల ఎందు అనేకత్వాన్ని కల్పించుట సంభవం కాదు. ఇప్పుడు మీకు చెప్తుందంటే అది సవయవం కనుక అది అనేకము అనొచ్చు ఏకము అని అలాగే దాన్ని వర్ణించవచ్చు. భేదాభేదములను రెండింటినీ దాని ఎందు మీరు చెప్పవచ్చు, వివక్షను బట్టి మారుతుంది. కానీ నిరవయవముల ఎందు అలాగా అది సవయవము అది అనేకమవుతుంది ఏకమవుతుంది అనేటువంటి కల్పన సంభవము కాదు, నిరవయవాలకి వర్తించదు. ఇప్పుడు నిరవయవములు అంటే రెండు మనకి కనపడతాయి, ఒకటి ఆకాశం అని చెప్పబోతున్నారు, రెండవది ఆత్మ చైతన్యం. రెండే మనకి నిరవయవములలో కనపడేటువంటి తత్వాలు. ఇంచేతనే ఆత్మ చైతన్యానికి ఆకాశం ఎప్పుడు పోలిక. ఆత్మ చైతన్యము అంటే ఆత్మయే చైతన్యము, చైతన్యం అంటే ఎరుక. ఇప్పుడు ఎరుకలో తెలియబడేది అనేకమవుతూ ఉంటుంది. ఇప్పుడు నేను ఇలా కూర్చుని తెలుసుకుంటున్నాను, తెలియబడేవన్నీ కూడా అనేకమవుతూ ఉంటాయి. కానీ తెలుసుకునే ఆత్మ చైతన్యమునందు అనేకత్వం ఉండదు. ఎందుకని? నిరవయవము కనుక. అది శంకరులు చెప్తారు, ఉపనిషత్తులు చెప్తారు, శంకరులు చెప్తారు. అద్వైతం అంటే అదే, చైతన్యంలో అనేకత్వం ఉండదు. ఇప్పుడు ఈశ్వరుడు చేతనుడు అంటావా జడమంటావా? చేతనుడు. జీవుడు చేతనుడా జడమా? చేతనుడు. జీవుడు చేతనుడు కదా, జడం ఎలా అవుతాడు? తెలుసుకుంటూ ఉంటాడు. కాబట్టి ఈశ్వరుడు చేతనుడు, జీవుడు చేతనుడు. ఇప్పుడు చైతన్యంలో భేదం ఉంటుందా ఉండదా అంటే అని ఇష్యూ వస్తుంది. ఇష్యూ వస్తే చూడండి, చైతన్యము నిరవయవం కనుక చైతన్యంలో భేదం ఉండడానికి వీల్లేదు. కాబట్టి జీవేశ్వర భేదము ఉండడానికి వీల్లేదు. కల్పితంగా ఉంటే మీరు కల్పితంగా పెట్టుకోవాలి. ఇప్పుడు అలాగే ఆకాశం ఉన్నది, ఆకాశము మహాకాశము ఘటాకాశము, ఈ రెండింటికి భేదం ఉందా లేదా? అంటే చూడు, ఘటమనే ఉపాధిని బట్టి భేదం గోచరిస్తోంది తప్ప యథార్థంగా భేదము లేదు. కొన్ని భేదం ఉంది అంటే నీ సొమ్మేం పోయింది అంటే నిరవయవం ఆకాశం, నిరవయవముల ఎందు భేదము ఉండదు. ఆకాశములో అనేకం ఉంటాయి తప్ప ఆకాశము స్వయముగా అనేకము కాదు, నిరవయవం. కాబట్టి ఇదొక పాయింట్. అంచేతనే దీన్ని ఉపనిషత్తులు ఆత్మ చైతన్యము ఏకము అని చెప్తాయి. సత్యం జ్ఞానం అనంతం అది ఏకము అని ఉపనిషత్తులు చెప్తూ ఉంటాయి. శంకరులు అదే చెప్తూ ఉంటారు, దాని ఎందుకు ద్వైతం ఉండదు అని. మీకు మోడర్న్ సైంటిస్ట్ని చూసినట్లయితే ష్రోడింగర్ అనే ఒక ఫ్రెంచ్ ఫ్రెంచ్ సైంటిస్ట్ ఆయన. ష్రోడింగర్స్ వేరీ ఈక్వేషన్ అవి ఉన్నాయి. ఆయన వాట్ ఈస్ లైఫ్ అని ఒక పుస్తకం రాశారు. ఆయన ఉపనిషత్తుల్ని బాగా చదువుకున్నారు. దీంట్లో ఏమవుతుందంటే తెలుసున్న వాళ్ళకి కొంచెం విస్మయం కలుగుతూ ఉంటుంది, ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. ఉపనిషత్తుల్ని గీతని యూరోప్లో వాళ్ళు అమెరికా వాళ్ళు బాగా చదువుకుంటూ ఉంటారు. మన వాళ్ళు చదవరు, మన వాళ్ళు తక్కువపస్థ ముందు కాలాగా వల్లిస్తూ కూర్చుంటారు తప్ప చదవరు. ఇష్యూ ఇస్తే చదవరు. తర్వాత మన వాళ్ళు పురాణాలు వదిలిపెట్టుకుని ద్వైతం అని చెప్పేసి దేవుడు వేరు జీవుడు వేరు అని ఇలాగా ఈ పురాణాలతో కాలక్షేపం చేస్తూ ఉంటారు. వాళ్ళు యూరప్లోనూ అమెరికాలోనూ, ముందు యూరప్లో తర్వాత అమెరికాస్లో వాళ్ళు చక్కగా వేదాంత శాస్త్రాన్ని ఉపనిషత్తుల్ని గీతని వాళ్ళు అధ్యయనం చేస్తారు. ష్రోడింగర్ ఏం చేశాడంటే ఈ ఉపనిషత్తులను బాగా అధ్యయనం చేసి ఆయన ఒక మాట చెప్పాడు, వాట్ ఈస్ లైఫ్ అనే పుస్తకంలో నేను చదివానది. సో దేర్ కెనాట్ బి డ్యువాలిటీ ఇన్ అవేర్నెస్ అని అంటాడు.
అని ఆయన భాషలో ఆయన చెప్పాడు, యూ కెనాట్ ఫైండ్ టూ అవేర్నెసెస్, అది పాసిబుల్ కాదు. ఎవ్రీథింగ్ ఎల్స్ కెన్ బి టూ ఆర్ మోర్ బట్ అవేర్నెస్ ఇట్సెల్ఫ్ కెన్ నెవర్ బి మోర్ దాన్ వన్ అని ఆయన చాలా దృఢంగా ప్రతిపాదిస్తారు. చూడండి, ఒక సైంటిస్ట్, మోస్ట్ ఆఫ్ నోబెల్ లారెట్ సైంటిస్ట్ ఆయన, గొప్ప ఫిలాసఫర్ అండ్ ఫిజిసిస్ట్, ఆయన అద్వైతాన్ని చాలా ప్రేమగా తెలుసుకునే ఆయన భాషలో ఆయన చెప్తాడు. శంకరుడు చెప్పిన దాన్ని ఆయన చెప్తాడు. ఉపనిషత్తులు శంకరుడు ఆయన. మన సమాజం ఎలా ఉంటుంది, వీళ్ళు ద్వైతం అని పెట్టుకుని వీళ్ళేమో కుస్తీ పడుతూ ఉంటారు. కథలో వీళ్ళకుంటూ జీవుడికి ఈశ్వరుడికి భేదాన్ని ప్రతిపాదించుకుంటూ, వీడికి ఆ భేదం ఎందుకు కావాలంటే వీడికి రిచువల్స్ సిద్ధించడం కోసం భేదం కావాల్సి ఉంది. రిచువల్స్కి కల్పిత భేదం చాలు, యథార్థమైన భేదం ఉండక్కర్లా, కల్పిత భేదం చాలు. ఇప్పుడు స్వీట్లు, మనకి రకరకాల స్వీట్లు వచ్చాయి, దానికోసం పంచదారలో భేదం ఉండక్కర్లా, పంచదార కూడా భిన్నము భిన్నము అని అనక్కర్లా, అవసరం లేదు. పంచదారలో ఏకత్వం ఉంటూ ఉండగానే మీకు వెరైటీ ఆఫ్ స్వీట్స్ దొరుకుతాయి. మీరు వెరైటీ ఆఫ్ స్వీట్స్ ఏమి ఉండే వ్యామోహంతో పంచదారలో కూడా వెరైటీ ఉందని పెట్టక్కర్లే. అలాగే అనవసరం, అజ్ఞానం అంటే అలాగే ఉంటుంది. నాకు కలిగే విస్మయం ఏంటంటే, ఉపనిషత్తులు, శంకరులు, పాశ్చాత్య గొప్ప గొప్ప సైంటిస్టులు ఏ సత్యాన్ని అలా అలవోకగా సరళంగా చెప్తూ ఉంటారో దాన్ని మన వాళ్ళు విస్మరించి వీళ్ళు కథలు కాకరగాన్ని పట్టు కూర్చుంటారు. వీళ్ళు రిచువల్స్లో పడి తలమునుకలు అవుతూ ఉంటారు. కొంచెం విడ్డూరమని అనిపిస్తుంది. ఫస్ట్ ఇక్కడ అదే విషయాన్ని శంకరులు నిరూపిస్తూ ఉన్నారు. ఆకాశస్య తావత్ సర్వగతత్వం నామ నస్వతో ధర్మ అస్తి. వీళ్ళ ఆర్గ్యుమెంట్ ఏమిటంటే, అక్కడికే ఉన్నాం కదా, వీళ్ళ ఆర్గ్యుమెంట్ ఏమిటంటే ఆకాశము అనేకము ఏకము కూడా అంటారు. ఎలా కదా, చూడు ఆకాశం అంతా వ్యాపించి ఉన్నది ఏకము, దాని ఎందు అనేక ధర్మాలు ఉన్నాయి. ఏమున్నాయి అనేక ధర్మాలు? సర్వగతత్వము, శబ్దమునకు ఆశ్రయము, అవకాశ ప్రదాతృత్వము, అన్నింటికీ అవకాశాన్ని ఇస్తూ ఉంటుంది అని ఇలాంటి ధర్మాలని పోగేస్తారు. తర్వాత వాయువుకి కారణము, వాయు కారణత్వము అని ఇలాగేవో ధర్మాలు పెడతారు. కాబట్టి ఆకాశము రెండు అనేక ధర్మములు ఉన్నాయి కనుక అనేక ధర్మములకు ఆశ్రయమైన ధర్మి అనేకము, దాని ఎందు అనేకత్వం వచ్చింది, స్వతహాగా ఏకము అని పెడతారు. ఏకత్వం అనేకత్వం, భేదము అభేదము. ఎలా పెట్టాడో భేదం మీకు అర్థమైందా? అనేక ధర్మములకు ఆశ్రయమవుతోంది కనుక అది స్వతహాగా దాని ఎందు అనేకత్వం ఉండుండాలి. సో అది అవడానికి ఒకటి, కాబట్టి ఏకత్వము ఉంది అనేకత్వము ఉంది అని పెడతారు. శంకర్లు ఏమంటున్నారంటే, సర్వగతత్వం అనే ధర్మము ఆకాశంలో స్వతహాగా లేదు, మీరు పెట్టిన ధర్మం. ఆకాశంలో స్వతహాగా సర్వగతత్వం అని లేదు, ఆకాశం ఉంది అలాగా, సర్వము దాని ఎందు ఉన్నాయి. మీరు ఆ సర్వమును చూసి, అంటే నక్షత్రములు, గ్రహములు, గోళములు, మనుష్యులు, పశువులు ఇవన్నీ చూసి, ఓహో ఈ సర్వము ఎక్కడున్నాయి, ఆకాశంలో ఉన్నాయి. కానీ మీరు ఆకాశానికి సర్వగతత్వము అనే ధర్మాన్ని ఒకదాన్ని దాన్ని ఎత్తిని పెట్టారు. మీరు ఆకాశం నుండి సర్వగతత్వం అనే ధర్మము స్వతహాగా లేదు. ఇప్పుడు మీరు డైమండ్ పాయింట్ క్లాస్కి వచ్చారనుకోండి, డైమండ్ పాయింట్ క్లాసుకు వెళ్ళేవాడు అనే ధర్మం మీలో వచ్చేసింది అనుకుంటున్నాను. అలాగే ధర్మాలు వచ్చేయవు, మీరు ఏదో అదే అయి ఉంటారు. ఇక్కడికి వచ్చినంత మాత్రానే ఒక ధర్మం కొత్తగా డైమండ్ ఒకటి మీ నడికే వచ్చి తగులుకోదు. అలాగా అలాగా మీ వీపుకి డైమండ్ ఒకటి వచ్చే తొక్కుంటుందా, అలాగేమీ అవదు. కాబట్టి ఇక్కడికి వచ్చారు వెళ్ళారంటే అంత మాత్రమే మనం కొత్త ధర్మం ఏమీ రాదు. కాబట్టి సర్వగతత్వము అనే ధర్మము ఆకాశము అన్నారనుకోండి, వాట్ ఈజ్ ఆకాశ? ఇట్ ఇస్ ఎ స్పేస్, ఇట్ ఈజ్ వాట్ ఇట్ ఈజ్. దాని ఎందుకు సర్వగతత్వం అనే ధర్మాన్ని మనం సర్వాపేక్షయ మనం పెట్టాం తప్ప స్వతహగా దానిలో లేదు. తర్వాత సర్వోపాధి సంశ్రయాద్ధి సర్వత్ర స్వేన రూపేణ సత్వం అపేక్ష్య సర్వగతత్వ వ్యవహార. దాని ముందు సర్వగతత్వం అనేది స్వతహగా లేదు. హీ బికాస్, ఎంచేతనంటే సర్వత్ర స్వేన రూపేణ సత్వం అపేక్ష్య సర్వగతత్వ వ్యవహార. సర్వగతత్వ వ్యవహార, ఆకాశం ఎలా ఉంది, ఎక్కడ ఉన్నది, అంతటా ఉన్నది, ఇక్కడుంది,
విజయవాడలో ఉంది, ఢిల్లీలో ఉంది, ఎక్కడ పడితే అక్కడే ఉంది అని మీరు చూసుకుని తర్వాత ఎలా ఉంది, తన స్వరూపంతో ఉంది, విజయవాడలో ఎలా ఉందో సికింద్రాబాద్లోనూ అలాగే ఉంది, ఢిల్లీలోనూ అలాగే ఉంది, అంతటా ఉంది, స్వరూపంతో ఉన్నది అని మీరు చూస్తున్నారు. మీరు చూసి ఈ సర్వమును ఆకాశమునకు ఉపాధిగా, అంటే సర్వము అనే ధర్మాన్ని, సర్వము అంటే ఇవన్నీ అన్నీ అన్నీ, ఆ సర్వము అనే ధర్మాన్ని ఆకాశమునకు అంటగట్టి, కాబట్టి సర్వమునకు ఆకాశము, సర్వము ఆకాశమునకు ఉపాధి అయింది, సర్వమునకు ఆశ్రయమవుతూ ఆకాశము సర్వమునకు ఉపాధి అయింది. ఆ కారణంగా ఈ సర్వమును వ్యాపించి ఉన్నది అనేటువంటి ఒక ధర్మాన్ని మీరు చెప్తున్నారు తప్ప, సర్వగతత్వ వ్యవహారమే తప్ప వాస్తవంగా అది సర్వగతము కాదు. ఇప్పుడు ఇది ఎలా ఉందంటే, బంగారం మెడలలో ఉంటుంది, యువతల యొక్క మెడల ఎందు బంగారం ఉంటుంది అని దాని ధర్మం అది. బంగారం యొక్క ధర్మం మెడల ఎందు ఉండడం, మీరు ఊరికే 10 మంది అలా మెడల పెట్టుకున్నారు కాబట్టి మీరు ఉంటే వ్యవహారం చేశారు. బంగారం ఎక్కడ ఉంటుందంటే మెడల ఎన్ను ఉంటుందండి అని ఏదో వ్యవహారం చెప్పారు తప్ప, బంగారం నందు మెడల ఎన్ను ఉంట అనే ధర్మం దాని ఎందు అతుక్కుపోయి ఉంటుందా? అలా ఏమి ఉండదు. కాబట్టి ఇవన్నీ మీరు కల్పించుకున్నటువంటి ధర్మములే. నాతో ఆకాశ వచిద్గతో వా ఆగతో వా అగతో వా స్వత, మీరు అగతహాన్ని విడదీయొచ్చు, ఆగతహాన్ని విడదీయొచ్చు. ఇప్పుడు ఆకాశము సర్వమును వ్యాపించి ఉన్నది అన్నారనుకోండి, అంటే ఆకాశం ఒకదాని తర్వాత ఒకదాని మీదకి వెళ్ళిపోయి వాటన్నింటినీ అలాగే ముత్తేసి అలా వెళ్ళిపోతూ ఎక్కడికైనా వెళుతుందా? ఆకాశం వెళ్ళట్లేదు, స్వతహాగా ఎక్కడికి వెళ్ళుటలేదు. పోనీ ఎక్కడికి నుంచైనా వచ్చిందా? రాలేదు. పోనీ ఎక్కడైనా లేకుండా, అంటే అక్కడికి వెళ్ళలేదు ఆకాశము, అక్కడ ఆకాశము లేదు అనే పరిస్థితి ఉందా? అది ఆకాశము ఉంది. ఈ సర్వమును అపేక్షించి దాని ముందు సర్వగతత్వము అనే ధర్మాన్ని మీరు ఆరోపించారు తప్ప స్వతహాగా సర్వగతత్వ ధర్మము లేదు. గమనం హి నామా దేశాంతరస్థస్య దేశాంతరేణ సంయోగ కారణం. అసలు వెళ్ళడం అంటే ఏమిటండి? గమనం వెళ్ళడం అంటే ఏమిటి? ఒక దేశములో ఉండి ఇంకో దేశములో లేకుండా ఉన్నది అంటే ఏ అనే దేశంలో ఉంది, బి అనే దేశంలో లేదు. అది ఏ అనే దేశం నుంచి బయలుదేరి బి అనే దేశానికి వెళుతుంది. అసలు ముందు బి అనే దేశంలో అది ఉండకుండా ఉండాలి, బి దేశంలో ఉండకూడదు, అప్పుడే వెళ్ళడం కుదురుతుంది. సపోజ్ బి అనే దేశంలోనూ ఉంది, ఏ అనే దేశంలోనూ ఉంది, అంతటా ఉందనుకోండి, దానికి ఇంకా వెళ్ళడం అనే ప్రసక్తే ఉండదు. అది వెళ్ళడం అంటే అర్థమది. సాచక్రియా నైవ అవిశేషే సంభవతి. ఈ వెళ్ళుట వ్యాపించుట అనేది క్రియలవి, అదొక క్రియ. క్రియ అన్నది కొన్ని విశేషములు అంటే పర్టికులారిటీస్, కొన్ని ధర్మములు కలదాని ఎందు, కొంత పరిచ్ఛేదము కలదాని ఎందు వర్తిస్తుంది తప్ప అంతటా ఉన్నటువంటి పరిచ్ఛేదములు లేనిది, భేదములు లేని దాని ఎందు క్రియ అన్వయించదు. ఇప్పుడు ఈ టేబుల్ మీద కొట్టాలనుకోండి, కొట్టచ్చు, ఎందుకంటే టేబుల్ లిమిటెడ్గా ఉంటుంది కనుక దాన్ని మీద దెబ్బ వేయచ్చు. ఆకాశం మీద దెబ్బ వేయండి, మీరు చూస్తారు ఆకాశం మీద దెబ్బ వేయడం కుదరదు, ఎందుకంటే అది నిర్విశేషం. దాని మీద అవయవం ఉంటే మీరు వెళ్ళి అవయవాన్ని దెబ్బ వేయగలుగుతారు, దాని మీద ఏ అవయవములు లేవు, ఏ విశేషములు లేవు. కాబట్టి దాని ఎందు క్రియ అనేది సంభవము కాదు. ఆత్మ చైతన్యమునందు క్రియ సంభవము కాదు. నాయం హంతి నహన్యతే, దేహంలో ప్రకటమవుతోంది కాబట్టి ఆ దేహం యొక్క యాక్షన్ను పట్టుకుని ఈ ఆత్మ వీణ్ణి చంపింది, ఆత్మ విద్యత చంపబడింది అని మీరు అంటున్నారు తప్ప అసలు ఆత్మ ఎందు క్రియ సంభవము కాదు. ఆ దేహధర్మాన్ని ఆత్మ ఎందు ఆరోపిస్తున్నారు. అలాగే ఆకాశమునందు క్రియ సంభవము కాదు. ఎందుకని? ఆకాశము అవిశేషము కనుక. వెరీ జనరల్ స్టేట్మెంట్. అవిశేషమునందు క్రియ సంభవము కాదు. ఇప్పుడు వాడిని ఏమన్నా కొట్టిరారా అన్నారు, కొన్ని ఫోటో ఏదో ఇవ్వాలి. మనుష్య మాత్రుడు వెళ్ళి కొట్టినట్టే ఎవరిని కొట్టొస్తాడు? ఏదో కొంత విశేషం మీరు చూపించాలి, అప్పుడే ఒక క్రియ సంభవం అవుతుంది. ఆకాశము నందు ఏ విశేషము లేదు. విశేషము అంటే ధర్మము, దాన్ని మిగతా వాటి నుంచి సపరేట్ చేసేటువంటి క్వాలిటీ అది లేదు ఆకాశము నందు. కాబట్టి ఆకాశం నందు క్రియ సంభవము కాదు. కాబట్టి ఆకాశము నందు ఏకత్వము అనేకత్వము రెండు కలిపి ఉంటాయి అనే ఆర్గ్యుమెంట్ పోసాగారు.
ఏవం ధర్మ భేదాః నైవ సంతి ఆకాశే. నైవ సంతి అని ఉండాలి, సతి అని పోయింది, సంతి అని ఉండాలి. కాబట్టి ఈ విధముగా ఆకాశమునందు ధర్మభేదములు లేనే లేవు, కానీ ఉపాధులను బట్టి ఉన్నట్లుగా మనం కల్పించుకుంటున్నాం తప్ప. ఇప్పుడు ఘటాకాశము అంటారు, ఘటమున ఘటత్వం అనే ధర్మము ఆకాశమునకు వచ్చినదా? లేదు. మఠాకాశము అంటే మఠత్వం అనే ధర్మం ఆకాశానికి వచ్చిందా? లేదు. ఆకాశంలో ఏ ధర్మాలు లేవు, నిర్విశేషము. కాబట్టి ఆకాశము ఏకము, అనేకము ఎన్నడూ కాదు. సరిగ్గా ఆకాశానికి ఏ నిర్ణయం వర్తిస్తుందో అదే నిర్ణయము చైతన్యానికి వర్తిస్తుంది. అది చాలా సరళంగా గమనించదగ్గదే. నిరవయవము నిర్విశేషమునందు అనేకత్వము ఉండదు. చైతన్యం అంటే ఎరుక. ఇప్పుడు అనేకము అన్నారనుకోండి, అనేకం అనేది తెలియాలా అక్కర్లేదా? తెలియాలి. తెలిస్తే కానీ అనేకము సిద్ధించదు. అనేకమని తెలియాలి, అప్పుడే అనేకము సిద్ధిస్తుంది. అనేకము తెలియాలి అంటే దేంట్లో తెలుస్తాయి? చైతన్యంలో తెలుస్తాయి. కాబట్టి చైతన్యంలో తెలియబడేదాని ఎందు అనేకత్వం ఉంటుంది తప్ప చైతన్యంలో అనేకం ఉండదు. సపోజ్ చైతన్యంలో అనేకం ఉన్నదనుకోండి, అది ఎలా తెలిసింది? ఇంకో చైతన్యం ద్వారా ఈ చైతన్యంలో అనేకాన్ని తెలుసుకోవాలి. అప్పుడు ఈ చైతన్యము తెలియబడేది అవుతుంది తప్ప తెలుసుకునేది అవ్వదు. కాబట్టి ఆ తెలుసుకునే దాంట్లో అనేకము ఉండని ఉండదు. ఈ ఆర్గ్యుమెంట్ అర్థమైందండి. కాబట్టి స్వతహాగా ఆ చైతన్యమునందు అనేకత్వము ఉండదు. అయితే అదే చైతన్యం ఎలక్ట్రిసిటీలో అనేకత్వం ఉండదండి. మీకు బల్బుల్లో అనేకత్వం ఉంటుంది, ఫ్యాన్లలో అనేకత్వం ఉంటుంది తప్ప ఎలక్ట్రిసిటీలో అనేకత్వం ఉండదు. ఇటు వచ్చి బల్బులు ఫ్యాన్ల యొక్క అనేకత్వాన్ని ఎలక్ట్రిసిటీకి మీరు ఆపాదించి అది అనేకము అని మీరు చెప్పాల్సి ఉంటుంది, విచ్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్. అదేవిధంగా సకల ప్రాణుల ఎందు ఒకే చైతన్యము ఉన్నప్పుడు ఈ ప్రాణులలో ఉండేటువంటి అనేకత్వాన్ని ఆ చైతన్యానికి అప్లై చేసి అది అనేకము. ఎప్పుడైతే అనేకం అన్నారో అది చిన్నది, చిన్న చిన్న చైతన్యములు, దోమలో చైతన్యం చిన్నది, ఏనుగులో చైతన్యం పెద్దది, మరి దేవుడిలో చైతన్యం ఇంకా పెద్దది, అన్నిటికంటే పెద్దది అని మీరు ఆకాశానికి ఎలా అయితే ముక్కలు ముక్కలు ముక్కల కింద భావన చేసి అనేకత్వాన్ని స్థాపించబూనుకుంటున్నారో, అలాగే చైతన్యాన్ని కూడా ముక్కలు 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 చేసి దేవుడు వేరు, జీవులు వేరు, జీవుళ్ళు మళ్ళీ పరస్పరము భిన్నము అంటూ ఈ విధంగా ఒక భేదము యొక్క స్ట్రక్చర్ని వీళ్ళు నిర్మాణం చేసి పెట్టుకున్నారు. ఇది సుతరాము అంగీకారము కాదు. తథా పరమాణువాదవు అతి. ఇప్పుడు పరమాణువు ఎందు కూడా ధర్మములు ఉపాధిని బట్టి వస్తాయి తప్ప స్వతహాగా ఉండవు. వాళ్ళు పరమాణువును దృష్టాంతంగా చెప్తారు. పరమాణువునందు అనేక ధర్మములు ఉంటాయి. పరమాణువులు ఎన్ని? ఒకటే. పరమాణువు ఒకటే కదా, అది ఏకము. కానీ దాని మీద అనేక ధర్మములు ఉంటాయి కాబట్టి అనేకము. కాబట్టి పరమాణువు ఏకము అవుతుంది, అనేకము అవుతుంది అని చెప్తూ ఉంటారు. అది కూడా అంగీకారం కాదు. ఈ పరమాణువు ఏదో వాళ్ళు చూసినట్టు దానికి అర్థమైనట్టుగా తార్కికులు ఏవో చెప్తూ ఉంటారు. వాళ్ళకి ఏం తెలవదు పెట్టదు. ఏటం పరమాణువు అని అంటూ ఉంటారు. 2500 సంవత్సరాల క్రితం కణాదుడు పరమాణువు అని అన్నాడు. జోహార్లు అర్పించాలి. ఎందుకంటే 2500 సంవత్సరాల క్రితం ఆ మాట అనగలిగేటంటే అతనికి, అతని విజ్ఞాన శక్తికి మనం జోహార్లు అర్పించాలి. కానీ జరిగింది ఏమిటంటే 2500 సంవత్సరాల నుంచి ఈనాటి వరకు వాళ్ళు దాన్ని అప్డేట్ చేయలేదు. ఆయన ఛాలెంజ్, దే హ్యావ్ నాట్ అప్డేటెడ్. 2500 సంవత్సరాల క్రితం కణాదుడు ఏమి పలికాడో వీళ్ళు చిలకల్లాగా మళ్ళీ అదే పలుకుతున్నారు ఈనాటికి కూడా. మీరు వెళ్ళి తక్క పాఠశాలలో కూర్చుంటే వాళ్ళు అదే పలుకుతూ ఉంటారు. సేమ్ థింగ్ దే విల్ బి టాకింగ్. దే హ్యావ్ నాట్ అప్డేటెడ్. అప్డేటింగ్ అనేది ఒకటి ఉందని కూడా వాళ్ళు ఎరగరు. పైగా దే అగేన్స్ట్ అప్డేటెడ్. అప్డేటింగ్ అంటే ఏమిటి? ఆ ట్రెడిషనల్గా వస్తున్న దాన్ని మార్పు చేశారనుకో, అయ్యయ్యో దాన్ని మీరు మార్పు చేసేస్తున్నారు, దాన్ని చెడగొట్టేస్తున్నారు, పవిత్రతంతో చెడగొట్టేస్తున్నారు, మా ఆగమశాస్త్రాలంతకి విరుద్ధం అయిపోతుందని అల్లరి చేయడమే తప్ప అది యథాయోగ్యంగా మనం అప్డేట్ చేసుకోవాలనే విజ్ఞానం వాళ్ళకి లేదు. అప్డేటింగ్ లేని శాస్త్రాలు మనకేమొచ్చాయంటే తర్కశాస్త్రం ఒకటి అప్డేటింగ్ అవసరం. వేదాంత శాస్త్రానికి అప్డేటింగ్ అక్కర్లా, తర్కశాస్త్రానికి అప్డేటింగ్ అవసరం. దట్ దే డిడ్ నాట్ డూ. ఆయుర్వేదానికి అప్డేటింగ్ అవసరం. దే డిడ్ నాట్ డూ దాట్. నవ్ డేస్ దే ఆర్ డూయింగ్ ఇట్. ఆయుర్వేదానికి మరి అప్డేటింగ్ అక్కర్లేదు,
అవసరం. ఇప్పుడు పతంజలి ఆయుర్వేద దాంట్లో వాళ్ళు రీసెర్చ్ అది చేసి దాన్ని ఫార్ములేషన్ రీసెర్చ్ మెయిన్గా ఫార్ములేషన్ టైప్ ఆఫ్ రీసెర్చ్ చేస్తున్నారు. గుజరాత్లోనూ అక్కడ ఆయుర్వేద యూనివర్సిటీస్లో క్లినికల్ రీసెర్చ్ కూడా చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో గత 30-40 ఏళ్లలో చేస్తున్నారు. అంతకుముందు ఏదో మా తాత చెప్పాడని వీడి ముందు ఇవ్వడమే తప్ప దానికి అప్డేటింగ్ ఏమీ లేదు. ఆయుర్వేదం యాస్ట్రానమీని మర్చిపోయారు. ఇంకా యాస్ట్రానమీ రిప్లేస్ అదే సమగ్ర సిల్లీ థింగ్ కాబట్టి అప్డేటింగ్ అనే ప్రసక్తి ఉదయించదు. యాస్ట్రానమీ అయితే మీరు అప్డేట్ చేసుకుంటా ఎప్పటికప్పుడు, అప్పుడు ఏదో వదిలించేవాడిని ఇప్పుడో ఏదో వదిలిస్తూ కూర్చుంటారా? హౌ కెన్ యూ డూ దట్? యూ హెవ్ టు అప్డేట్ ఇట్. ఆల్ రిచువల్స్ అప్డేట్ అయి కూర్చున్నాయి. రిచువల్స్ అన్నింటిని మార్చేస్తున్నారు తప్ప శాస్త్రాలను మార్చుకోకుండా అవసరం ఏంటంటే మార్పు చేసుకోవాలి. ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ ఎ డైగ్రెషన్. సో పరమ ఆస్ట్రాలజీ మర్చిపోయారు. ఆస్ట్రాలజీ ఇది మాట సైన్స్ వరకడే పోయితే సార్ దానికి ఇంకా మళ్ళీ అప్డేటింగ్ ఉంది. ఇప్పుడు చంద్రుడు బృహస్పతి యొక్క భార్యను అపహరించుకుపోయినాడు కాబట్టి వాళ్ళిద్దరికీ శత్రుత్వం అది వాట్ ఈస్ దేట్ టు అప్డేట్ థ్రో ఇట్ ఎస్ దాని గురించి నేను చెప్పట్లా. ఆస్ట్రానమీని అప్డేట్ చేసుకోవడం లేదని నేను కంప్లైంట్ చేయట్లేదు. ఎందుకంటే అసలు ఆస్ట్రానమీ మిగలలేదు వీళ్ళకి. ది లాస్ట్ ఓకే ద పాయింట్ ఇస్ క్లియర్. ఇప్పుడు పరమాణువు అని వాళ్ళు కార్తీకులు ఏదో చెప్తూ ఉంటారు. వాళ్ళు చెప్పింది శంకర్లు కోట్ చేసి వాళ్ళ మాట వాళ్ళకి అప్పచెప్తున్నారు. దాని ఏదో ఏకత్వం ఉందని ఏకత్వం ఉందని అంటారు. ఆకాశం ఉంది ఎలా అయితే ఏకత్వానేకత్వములు సంభవము కావో పరమాణువాదులు ఏమి కూడా ఏకత్వానేకత్వములు సంభవము కావు. ఎందుకని పరమాణు నామా పృథివ్యాహ గంధఘనాయాహ పరమసూక్ష్మ అవయవ గంధాత్మక ఏవా. ఇప్పుడు పరమాణు ఉన్నది, పృథివీ పరమాణువు తీసుకోండి. పృథివీ వాళ్ళు పరమాణువులు నాలుగు అని చెప్పారు. పృథివీ నాలుగు పరమాణువులు వాళ్ళు మరి అప్డేట్ చేసుకోవాలక్కర్లేదు. వీళ్ళ తలకే కాకపోతే పరమాణువులు నాలుగు అన్నప్పుడు అన్న రోజుల్లో చాలా గొప్ప మాట అది. దాన్ని అప్డేట్ చేసుకుని ఇప్పుడు ఏమని చెప్పాలి, ఈ పరమాణువులు ఇప్పుడు 100 పైచర్లు ఉన్నాయి. ఆ స్కీమ్ వేరు. పరమాణువులు నాలుగు అంట. పృథివీ పరమాణువులు శబ్ద సారీ పృథివీ పరమాణువులు ఆపహ అపరమాణువులు అగ్ని పరమాణువులు అంటే ఇవే పరమాణువులు కూడా అని చెప్పచ్చు. ఎనర్జీ ఈజ్ ఇన్ ప్యాకెట్స్ కాబట్టి అవి క్వాంటమ్ ఫిజిక్స్ లో ప్యాకెట్స్ కింద ఉంటుంది ఎనర్జీ. కాబట్టి దాన్ని కూడా పరమాణువుల కింద చెప్తారు. ఫోటాన్స్ అంటారు, అలా చెప్పాల్సి ఉంటుంది. తర్వాత వాయు పరమాణువులు ఉన్నాయి. వాయువులో 12 పరమాణువులు ఉన్నాయి. వాయువు వితిన్ వాయువు 12 ఉన్నాయి. అంతా వాళ్ళు వాయువు అంతా కలిపి పరమాణువులు అంటారు. ఒక పరమాణువు అంటారు. వాయువు అంతా కలిపి ఒక పరమాణువు వెళ్ళవుతుంది. కార్బన్ డైఆక్సైడ్ పరమాణువే కాదు, అది అణువు మాలిక్యూల్. హైడ్రోజన్ పరమాణువు, నైట్రోజన్ పరమాణువు, అవి కూడా అణువులు. 2 హైడ్రోజన్స్ కలిసి ఉంటాయి. ఒక్కొక్క హైడ్రోజన్ మీకు విడివిడిగా దొరకదు. కాబట్టి ఇదంతా అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. కానీ 2500 సంవత్సరాల క్రితం ఆ మాట అన్నందుకు వాళ్ళకి జోహార్. ఇప్పుడు మనం వీఆర్ స్టాండింగ్ అన్ ది షోల్డర్స్ ఆఫ్ జైంట్ సైంటిస్ట్ అంజేత ఇలా మాట్లాడతాం. మరి 2500 సంవత్సరాల క్రితం వాళ్ళకేం తెలుసు, వాళ్ళకేం తెలియదు. అయినా కూడా వాళ్ళు ఆ మాట మాట్లాడగలిగారు. వెస్ట్రన్ సొసైటీలో వాళ్ళు పశ్చిమాంశం నిప్పు కూడా కనుక్కోకుండా పశ్చిమాంశం తినేవారు ఆ రోజుల్లో యూరోప్లోనూ అక్కడ. అప్పుడు వీళ్ళు పరమాణువులు అని చెప్తూ ఉండేవారు. వీళ్ళు దేవాంతకులు ఉండేవారు, చాలా గొప్పవాళ్ళు. యూ షుడ్ గివ్ దమ్ దట్ క్రెడిట్. నా కంప్లైంట్ ఈజ్ నాట్ అగెన్స్ట్ కనాడా. మై కంప్లైంట్ ఈజ్ ఇట్ ఈజ్ నెవర్ అప్డేటెడ్. ఇప్పటికి కూడా మీరు శృంగేరి కానీ కామకోటి కానీ వెళ్తే వాళ్ళు అవే పుస్తకాలు చదువుతూ ఉంటారు. మొన్న ఎవరో తర్క సంగ్రహం పాఠం చదువుతున్నారు, దాంట్లో ఇవన్నీ ఉంటాయి. 4 పరమాణువులని ఇదంతా ఇవ్వాలంటే 4 పరమాణువులని ఈ రోజుల్లో చదువుకోవడం, సంస్కృతంలో చదువుకుంటూ ఉండడం. వీళ్ళు సంస్కృతంలో చదువుకుంటున్నారు కాబట్టి పర్లేదు. లేకపోతే అటు నుంచి అటు 10th క్లాస్ విద్యార్థి వెళ్తుంటే వాడికి ఆశ్చర్యపోతారు, ఏమిటి వీళ్ళు ఇలా చదువుతున్నారు ఏమిటని వాడు ఆశ్చర్యపోతారు. 10th క్లాస్ విద్యార్థికి తెలుస్తుంది ఎన్ని పరమాణువులు ఉన్నాయి అంటే వాడు అడుగుతాడు, ఏమిటండి పరమాణువు అంటే యాటమ్. యాటమ్స్ 4 ఏమిటే బాబు, 100 దాకా ఉన్నాయి. వాయువు ఒక పరమాణు ఏమిటండి, ఏమైనా అర్థం ఉందా ఇలా మాట్లాడుతున్నారు ఏంటండి వీళ్ళని 10 తరగతి కుర్రాడు అబ్జెక్ట్ చేస్తారు. వీళ్ళు సంస్కృతంలో చదివేసుకుంటున్నారు కాబట్టి ఏమీ సమస్య లేదు. సంస్కృతం ఇట్ సేవ్ చేయాలన్నమాట.
ఇప్పుడు మీకు స్తోత్రాలన్నీ మీరు సంస్కృతంలో వల్లించేస్తున్నారు కాబట్టి మీకేం తెలియట్లేదు. అదే తెలుగు అనువాదం చదివితే ముఖాలు చూసుకోవడానికి సిగ్గుపడాల్సి వస్తుంది. ఏమిటో అనుకుంటున్నారు? నేను ఓ స్థాయికి వచ్చి ఇంకా నేను చెప్పట్లేదు, వదిలేశాను. దానికి తెలుగు అనువాదం చేసినట్లయితే మీరు నేను ముఖాలు చూసుకోవాల్సి ఉంటుంది, శరం కన్నా పడతా. చాలా అసందర్భంగా ఉంటాయి కొన్ని స్తోత్రాలు, వదిలే ఆ స్తోత్రం పక్కన పెట్టనట్టుగా ఉంటాయి. సంస్కృతంలో ఉంది కాబట్టి మీకు అది ఏం తెలియట్లేదు. పైగా తమలాకి దానికి కూడా అనుకూలంగా ఉంది కాబట్టి కమలాకు చచూచుక కుంకుమతో నిజతారు నితాతుల నీలతను ఎంత బాగుందో అర్థం చెప్తే తెలుస్తుంది యువతను ఎంత బాగుందో. డోంట్ గో ఇంటూ ఆల్ దాట్ సిల్లీ. కాబట్టి పరమాణువులు, పరమాణువు వాళ్ళ భాషలో చెప్తున్నారు. పృథివీ పరమాణువు ఉన్నది, పృథివీ పరమాణువుకి ధర్మం ఉన్నది. ఏమిటా ధర్మము? గంధమును కలిగి ఉండుట, గంధవత్వం అనే ధర్మం. ధర్మి వేరు, ధర్మం వేరు, ఇదంతా భేదబుద్ధి. భేదబుద్ధి ఏమంటే నీటికి, మీరు ఆలోచించి చెప్పండి నాకు, నీటికి దప్పికను తీర్చే ధర్మము గలదు. ఏమండి ఉంది కదా ధర్మం. ఇప్పుడు ఆ ధర్మము కలది ఏది? నీరు. అంటే నీరు ధర్మి అయినది. ధర్మము దప్పికను తీర్చుటానికి ధర్మము కలదు. కాబట్టి వాడు తార్కికులు ఏమంటారంటే ధర్మి వేరు, ధర్మం వేరు అంటారు. వేరా? మీరు ఆలోచన చెప్పి, నీటికి ఆ ధర్మము నీటి కంటే భిన్నంగా ఉందా? అలాగే పృథివీకి గంధము ధర్మము అంటాడు. లక్షణం గంధవత్వ గంధవతి పృథివీ అంటాడు. పృథివీ గంధవతి, గంధవత్వం అంటున్నారు కదా ఆయన. గంధవతి గంధము గలది పృథివీ. అంటే ఇప్పుడు పృథివీ వేరు, గంధం వేరు, వేరేది కదా. సెంటర్లు ఏమంటున్నారో చూడండి. చూడు పరమాణువు, పృథివీ పరమాణువు తీసుకో, దాంట్లో ఇది పరమాణువు ఇది గంధము అన్నలా ఏముండదు. ఆ గంధము దాంట్లో అంతర్భాగంగా ఉంటుంది, గంధ ఘనముగా ఉంటుంది పరమాణువు. ఇప్పుడు మీకు మీకు పంచదార క్రిస్టల్ ఇస్తాను, దానికి ధర్మం ఏమున్నది? తీయధనము అనే ధర్మం ఉన్నది. కొంచెం ఓపిక పట్టండి, మీకు ఫినిష్ చేస్తాను. సో మీరు, నేను పంచదార క్రిస్టల్ ఇస్తా, మీరు ధర్మిని ధర్మాన్ని విడదీయండి చూస్తాను. నేను విడదీయండి. మరి తీయధనం ఏమిటది? ఇప్పుడు పంచదార క్రిస్టల్ అంటే ఏమిటి? తీయధనము అనే ధర్మము గల ధర్మి అనే మాట తప్పు. దానివల్ల భేదం వచ్చింది చూడండి. తీయధనం వేరు, పంచదార క్రిస్టల్ వేరు అనే భేదం వచ్చింది. భేదం లేని చోట భేదం పెడతారు ఈ తార్కికులు. అంచేతే ఈ ద్వైత మతం వాళ్ళందరూ కూడా తర్కాన్ని పట్టుకుంటారు. వాళ్ళు దానికి బ్రహ్మతర్కం అనో ఏదో పేరు పెట్టి తర్కం చదువుతూ ఉంటారు. ఎందుకంటే తర్కంలో వాళ్ళకి ద్వైతానికి సపోర్ట్ బాగా లభిస్తుంది. వాళ్ళు వాళ్ళ లక్షణం నేను చెప్తున్నా, పండితుల్లో ఉన్న లక్షణం. సో ఇప్పుడు ఏమైంది? పంచదార వేరు, తీయధనము వేరు. ఏమిటంటే రెండింటికి సంబంధం ఉంది. మరి వేరు వేరంటే సంబంధం ఉంది, భార్య వేరు, భర్త వేరంటే సంబంధం ఉంటుంది. ఏమిటో వాటికి ఉండే సంబంధం ఏమిటంటే ధర్మి ధర్మ సంబంధము అంటాడు. పంచదార ధర్మి, తీయధనము ధర్మము అంటాడు. అక్కడికి ఎన్ని వచ్చాయి? పంచదార క్రిస్టల్ మీ ముందు పెడితే రెండు వచ్చాయి. రెండు చూపించండి నాకు. అక్కడ రెండు లేవు. శంకర్లు ఏమంటున్నారంటే పంచదార క్రిస్టల్ వేరు, తీయధనము వేరు, అది దీనిని కలిగి ఉన్నది, ఈ భాష అంతా తప్పు. ఆల్ ది డిఫరెన్స్ ఈజ్ ఓన్లీ ప్యూర్లీ వెర్బల్ డిఫరెన్స్ తప్ప వస్తువులో డిఫరెన్స్ లేదు. ఏది తీయధనమో అదే పంచదార క్రిస్టల్, ఏది పంచదార క్రిస్టలో అదే తీయధనము. సరిగ్గా అదేవిధంగా ఏది పృథివీ పరమాణువో అదియే గంధము, ఏది గంధమో అదే పృథివీ పరమాణువు. కాబట్టి పృథివీ పరమాణువు పరమ సూక్ష్మంగా ఉంటుంది, గంధ ఘన. దాంట్లో గంధం వేరే, మీరు పెయింట్ వేసినట్టుగా ఉండదు, అది గంధము. ముద్దగట్టిన గంధమే పృథివీ పరమాణువు. కాబట్టి అది ఆ పృథివీ పరమాణువు పృథివీకి అవయవము. పృథివీ మ్యాక్రో పృథివీకి పరమాణువులు అవయవముగా ఉంటాయి. కాబట్టి మ్యాక్రో పృథివీకి అవయవముగా ఉండే పృథివీ పరమాణువు గంధాత్మకముగానే ఉంటుంది. అది దాని స్వరూపమే గంధము. ఆత్మ అంటే స్వరూపం. అది గంధం మళ్ళీ వేరే ఏమి ఉండదు. నతస్య పునః గంధవత్వం నామ శక్యతే కల్పయుతుం.
కాబట్టి దానికి మళ్ళీ పని కట్టుకుని గంధవత్వము అనే ధర్మాన్ని అంటగట్టడము తగదు. ఇలాగ మీరు ధర్మాలని అంటగట్టుకుంటూ పోవడం, దాని మీద ఆ ధర్మాలు ఏం లేవు. నేను మీకు బంగారానికి ధర్మాలు చెప్తాను, మీరు లెక్క రాసుకోండి. ముక్కుని అలంకారము చేయున్నది, చేయని అలంకారము చేయున్నది, ధ్వజస్తంభం అడుగున పెట్టబడేది, ఇవన్నీ దాని ధర్మాలు. అవన్నీను తర్వాత మెలమెల మెరిసేది అది ధర్మం. అది అలాంటి ధర్మం ఏమైనా ఉందా? మీరు కళ్ళతో చూసినప్పుడు మీ కంటికి అది మెలమెల మెరుస్తుంది. మీ కన్ను మూసుకున్నారనుకోండి, మెలమెల మెరుస్తుంది అది? ఇవన్నీ ధర్మాలు ఏమీ కావాలి. ధర్మి వేరు, ధర్మము వేరు అని వీడు ధర్మాలు అంటాడు. ధర్మి వేరంటాడు, ధర్మములు వేరంటాడు. అది ఏకము, ఇది అనేకము. ఈ రకముగా తత్వాన్నంతని కూడా కన్ఫ్యూజ్ చేసి పెట్టారు వీళ్ళు. ఈ ద్వైతులు వీళ్ళు చేసినటువంటి తొంటరి వ్యవహారం ఇంత అంతా కాదు. శాస్త్రాన్ని కలుషితము చేయుట, దాని ప్రభావం ఎక్కడ పడుతుందంటే, ఇప్పుడు ఒక మెడికల్ కాలేజీలో టీచింగ్ సరిగ్గా లేదనుకోండి, అకాడమిక్ అట్మాస్ఫియర్ లేదనుకోండి, అకాడమిక్ స్టాండర్డ్స్ లేవనుకోండి, వాళ్ళందరూ నకలు రాసి పరీక్షలు పాస్ అయ్యి హాస్పిటల్లో డాక్టర్లు అయిపోయారనుకోండి, దాని ప్రభావం ఎలా హాస్పిటల్ ఎలా ఉంటుంది? కంచి ఐలయ్య గారు ఓసారి టీవీలో చెప్పారు. ఆయన ఏమని చెప్పారంటే, ఉస్మానియా యూనివర్సిటీ గురించి చెప్తూ ఆ యూనివర్సిటీలో మొత్తం స్టాఫ్ అంతా రిజర్వ్డ్ స్టాఫే, వాళ్ళు ఎవరో సరిగ్గా పాఠాలు చెప్పకుండా పాలిటిక్స్లో పడి ఎలక్షన్స్లో పడి గెలగలు ఆడుతున్నారు, బుద్ధిమంతులైన స్టాఫ్ అందరూ కూడా ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో పాఠాలు చెప్తున్నారు, కాబట్టి భేద విద్యార్థులందరూ ఉస్మానియా యూనివర్సిటీలో జాయిన్ అవుతారు, వాళ్ళకి సరిగ్గా పాఠం చెప్పడం చేతగాని వాళ్ళందరూ అక్కడ వచ్చి ఉన్నారు, వాళ్ళు పాఠం చెప్పట్లేదు ఎలక్షన్స్లో తిరుగుతున్నారు, పాఠం చెప్పేటువంటి బుద్ధిమంతులందరూ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో జీతాలు ఇచ్చుకుని అక్కడ పాఠం చెప్తున్నారు, మీరు తద్వారా మీరు భేద ప్రజలకి అన్యాయం చేసినట్టయింది అని చెప్పారు. కరెక్టా కదా? నేను ఇంకొకటి చెప్తా, గాంధీ భేద వాళ్ళందరూ గాంధీకి వెళ్తారు, నాకు తెలుసు, నేను గాంధీ పక్కనే ఉంటాను, వాళ్ళు గాంధీకి వెళ్ళి ఆ కాగితం తెచ్చుకొని నా దగ్గరకు వస్తూ ఉంటారు, వాళ్ళకేదో మందు మాకు తీసుకుని కొద్ది మంది, కాబట్టి భేదం వాళ్ళు ఎప్పుడూ గాంధీకి వెళ్తారు. మనం నేను చూస్తుండగా ఒక పని మనిషి కొడుకు చేయి విరిగిపోయి వాడు గోడకి కింద పడ్డాడు, చేయి విరిగితే పక్కనే ఉన్నటువంటి పల్స్ అనే ప్రైవేట్ హాస్పిటల్ ఉంది, తీసుకెళ్తే వాళ్ళు 15,000 అవుతుందని చెప్పారు. వాళ్ళు ఆలోచించుకున్నారు, భార్యాభర్త వాళ్ళ కుటుంబ సభ్యులు ఏడుస్తూ ఉన్నారు కదా, వాళ్ళు ఆలోచించుకుని వద్దని గాంధీకి వెళ్ళిపోమని సలహా చెప్పారు వాళ్ళు. ఎందుకంటే ఇక్కడ ఏడుస్తూ గాంధీకి పోమని రాత్రి 10 గంటలు వాళ్ళు గాంధీకి వెళ్ళారు. ఎమర్జెన్సీలో ఏదో కొంత పట్టుబడి కట్టి పంపించారు. దే ఆర్ డూయింగ్ ఫైన్. ఇప్పుడు గాంధీకి వచ్చిన సమస్య ఏమిటంటే, అపాయింటెడ్ డాక్టర్స్ అందరూ సరిగ్గా పాస్ కాని వాళ్ళు, రిజర్వేషన్ కేటగిరీ వాళ్ళందరూ గాంధీలో ఉంటారు, వాళ్ళు సరిగ్గా వైద్యం చేయరు, వాళ్ళకి వైద్యం చేయాలనే స్ఫూర్తి ప్రేరణయే ఉండదు. ఎందుకని? వాళ్ళు సరిగ్గా చదువుకోలేదు. ఇప్పుడు నేను వేదాంతం సరిగ్గా చదువుకోలేదు అనుకోండి, శబ్దాలు సరిగ్గా రావనుకోండి, సంస్కృతం సరిగ్గా రాదు, శాస్త్రం నేను గట్టిగా చదువుకోలేదు, అప్పుడు నేను ఇక్కడికి వచ్చి మీకు ఈ బ్రహ్మహత్య బ్రాహ్మణం పాఠం చెప్తానా, ఇది రోదారంజక భాషం పాఠం చెప్తానా చెప్పను? ఏం చేస్తాను? ఓ శివలింగం ఒకటి పెట్టి మేము ఏదైతే పూజలు చేయిస్తాను, లేకపోతే లలితా సహస్రనామం కుంకుమ పూజ చేయిస్తాను, దానికి ఏ పాండిత్యం ఒక్కర్లేదు. లలితా సహస్రనామం అనేప్పటికీ మన తల్లులందరూ పెట్రేకిపోయి వచ్చి పూజ కుంకుమ పూజ చేసి కూడా దక్షిణలు కూడా వస్తాయి. ఇవాళ పొద్దున్న ఎవరో వచ్చి అక్షరాభ్యాసం చేయమంటే చేస్తాను, నాకు మంచి దక్షిణ కూడా వచ్చింది. కాబట్టి అటువంటివి చేసుకుంటే ఉపయోగం కానీ ఈ బ్రాహ్మణాలు పట్టు ఈ శంకర భాషాలు పట్టుకుని సాగతీస్తే కంఠం నొప్పి మిగులుతుంది ఆఖరికి. అల్టిమేట్గా యువర్ లెఫ్ట్ విత్ యువర్ స్పాయిల్డ్ థ్రోట్. కాబట్టి భేదము లేని చోట భేదాన్ని కల్పించుతారు. నేను ఒక కాన్ఫరెన్స్ లో ప్రసంగం విన్నా, తిరుపతి శాస్త్రి యూనివర్సిటీ కాన్ఫరెన్స్ లో ఒక తర్క పండితుడి యొక్క ప్రసంగం విన్నా. ఆ ప్రసంగం మీరు నేను చెప్తాను, నాకు గుర్తొచ్చింది, దాన్ని బట్టి మీరు వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో చూడండి. ఇది పుస్తకము, ఇది చెయ్యి. ఏమండి ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 2 ఉన్నాయి.
ఆయన అడిగాడు ఎన్ని ఉన్నాయని అడిగారు, రెండు ఉన్నాయన్న తత్పర. మరి ఎన్ని ఉన్నాయంటే నాలుగు ఉన్నాయి. నాలుగు ఉన్నాయా? నాలుగు పదార్థాలు ఉన్నాయి. అయ్యే రెండు పదార్థాలు కదా ఉంటా, చెయ్యను పుస్తకం కాదు, నాలుగు పదార్థాలు ఉన్నాయి. ఏమిటి నాలుగు? ఏమిటి చెప్పండి అంటే, పుస్తకము చేతి ఎందు ఏ సంబంధంతో ఉన్నది? సంయోగ సంబంధంతో ఉన్నది. కాబట్టి ఎన్ని వచ్చాయి అక్కడికి? పుస్తకము, చెయ్యి, పుస్తక సంయోగము, మూడు వచ్చాయి. పుస్తక సంయోగానికి చేతికి మధ్య నుండే సంబంధం యొక్క తెలిసిన సమవాయ సంబంధం. కాబట్టి వాళ్ళు వాళ్ళు పదార్థములు లెక్క పెట్టినప్పుడు సప్త పదార్థాహ అని చెప్తారు. దాంట్లో సంయోగము, సమవాయము అని రెండు ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఎన్ని పదార్థాలు వచ్చాయి? పుస్తకము, చెయ్యి, సంయోగము, సమవాయము, నాలుగు పదార్థాలు వచ్చాయి అని చెప్పాడు ఆయన. ఇప్పుడు ఆయన చూసి నవ్వాలా ఏడవాలా ఏం చేయాలో మీకు చెప్పండి. నాలుగు ఎక్కడ ఉన్నాయండి? రెండే కదా ఉంటారు. నాకైతే రెండే కనపడుతున్నాయి. మరి తూకం వేద్దాం, చెయ్యి తూకం వేద్దాం, దీని తూకం వేద్దాం, రెండింటినీ కలిపి తూకం వేద్దాం. ఇప్పుడు సంయోగం యొక్క బరువు ఎంత? ఆ సమవాయం యొక్క బరువు ఎంతో మీరు చెప్పండి. ఏమండి ఇలాగా లేనిపోని పదార్థాలను కల్పించుకుంటూ పోవడం? గంధమతి పృథివీ అంటారు. అంటే గంధం వేరు, పృథివీ వేరు, చందనపు చెక్క వేరు, చందన సుగంధం వేరు అని వాళ్ళు చెప్తారు. అది వేరా, సుగంధం వేరా? వేరు కాదు. కాబట్టి ధర్మము ధర్మే అని కల్పించడం, మళ్ళీ అనేకత్వాన్ని కల్పించడం, ఇదంతా కూడా ఈ పదార్థముల లెవెల్లో అన్సైంటిఫిక్ థింకింగ్ చేయటం, దాన్ని అప్డేట్ చేసుకోకపోవటం, దీన్ని రిచువల్స్ అండ్ ఫిలాసఫీ రిలిజియంలో ప్రవేశపెట్టి రిలిజియంలో ద్వైతాన్ని పెట్టడం, శృతి చెప్పినటువంటి అద్వైతాన్ని పక్కన పారేసి ద్వైతాన్ని పెట్టడం, అండ్ ఎప్పుడైతే మీరు ఫిలసాఫికల్ కరప్షన్ వచ్చేసిందో, ది ఎంటైర్ ఉపాసన అండ్ కర్మ బేస్డ్ ఆన్ సచ్ ఫిలసాఫికల్ కరప్షన్ విల్ బి గోయింగ్ ఇన్ ఎ ఫన్నీ డైరెక్షన్. దట్ ఈస్ వేర్ యూ ఫైండ్ ద రిలిజియన్ దీస్ డేస్. దీనికి కలికాలము అని పేరు. ఆ ఫిలాసఫీలో కరప్షన్ ప్రవేశించడం పేరే దట్ ఈస్ ది కలి. నేను కొంచెం డైగ్నస్ అయి చెప్పాను, నా స్వభావం అది. పోలండి దీని మీద పూర్వపక్షం. అత తస్యైవ రసాదిమత్వం స్యాత్ ఇది చేయన్న. ఇప్పుడు పరమాణువుకి గంధము అని ఒక్క ధర్మమే సరిపడదు, ఇంకా చాలా ధర్మాలు ఉన్నాయంటున్నారు. ఏమిటి ఆ ధర్మములు అంటే, పరమాణువుకే రసము అనే ధర్మం ఉంటుంది, పరమాణువుకే రసము గంధము రసము ఉష్ణము అనే ధర్మం ఉంటుంది. సో అంటే అంటే ఆ గంధమే ఏకైక స్వరూపముగా గల పృథివీ పరమాణువే రసము స్పర్శ మొదలైన ఇతర ధర్మములను కలిగి ఉండును అంటాడు. ఇప్పుడు పృథివీ ఉందనుకోండి, పృథివీని కొంచెం మట్టి తీసుకున్న నోట్లో వేసుకుంటే ఏదో రసం ఉంటుంది కదా దానికి. అలాగే పృథివీని టచ్ చేస్తే ఏదో సమ టచ్ ఉంటుంది కదా. కాబట్టి మీరు శంకరులు అన్నది ఏమిటి? గంధమనే గంధఘనమది, అంటే గంధము తప్ప మరి వేరే ఏమీ కాదు అని ఆయన అంటున్నారు కదా. ఓన్లీ అది ఒప్పుకున్నాము, కానీ దానికి రసము స్పర్శాన్ని ఇతర గుణాలు ఉంటాయి. ఉంది కదా పృథివీకి రసం ఉందిగా, నోట్లో మట్టి వేసుకుంటే ఏదో రసం ఉంటుంది దానికి. తర్వాత లడ్డు ఇవన్నీ కూడా పృథివీకి కారణమే. తర్వాత స్పర్శ ఉంటుందా ఉండదా? లడ్డు ఉందనుకోండి, లడ్డు మీ చేతిలో వేశారనుకోండి, దాని సుగంధం మీ ముక్కుకు తగులుతుంది, నోట్లో పెట్టుకుంటే రసం తెలుస్తుంది. లడ్డు చేతిలో వేసినప్పుడు కొంచెం మెత్తగా ఉండేది, పళ్ళతో నవలక్కర్లేదు, బాగానే ఉందని అనిపిస్తుంది, కాబట్టి స్పర్శ తెలిసింది. తర్వాత చేతిలో వేస్తుంటే కొంచెం చిన్న శబ్దం అవుతుంది, లేకపోతే లడ్డూల్ని ఆ సీసాలో సగం దీంట్లో పోస్తున్నప్పుడు కొంత శబ్దం అవుతుంది, కాబట్టి శబ్దం ఉన్నది. తర్వాత ఇంకొకటి ఏదో ఉందండి, ఏమిటి ఇంకొకటి? రూపం. లడ్డూకి రూపం ఎల్లోగా ఉంటుంది, మంచి రైల్వే సర్కులర్గా ఉంటుంది, రూపం ఉన్నది. ఐదు ఉన్నాయి లడ్డూలు. కాబట్టి ఇప్పుడు లడ్డూ ఏకము అనేకము. పృథివీ పరమాణువు గంధ ఘనమని వాడు ఒప్పుకున్నాడు. అంతకుముందు గంధానికి పృథివీ పరమాణువుకి భేదం, ఇప్పుడు దాన్ని కొట్టి పారేస్తాం. సరే పోనీలే, గంధం అనే భేదము లేదు, గంధమే పృథివీ పరమాణువు. కానీ మరి పృథివీ పరమాణువుకి రసము స్పర్శ ఇత్యాది గుణాలు ఉన్నాయి కదా,
కాబట్టి ఇప్పుడు దాని మీద అనేక ధర్మములు గలవు కనుక ఏకత్వము అనేకత్వము వస్తుంది అని మళ్ళీ పూర్వపక్షం.